ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని ధర్నాకు దిగిన ఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. లక్ష్మణ రాజు అనే వ్యక్తి తన భార్య భవానీ డెలివరీ కోసం పట్నంలోని శ్రీలక్ష్మి నివాస నర్సింగ్ హోమ్ కు తీసుకువచ్చాడు. వారికి బాబు జన్మించాడు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో తమకు తెలియకుండా ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారని లక్ష్మణరాజు చెప్పాడు. ఇదే విషయంపై సిబ్బందిని అడగగా గర్భసంచి తొలగించకపోతే బాలింత మృతి చెందే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని పేర్కొన్నాడు. అనంతరం తన భార్య ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని సూచించారన్నాడు. మార్గ మధ్యలో తన భార్య మృతి చెందిందని చెప్పాడు. భవానీ మృతితో ఆగ్రహించిన బంధువులు ధర్నాకు దిగారు. ఆసుపత్రి సామాగ్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం సిఐ సైత ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వచ్చినప్పటి నుంచి ఇదే హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాను. ప్రతి ఆమె చెప్పిన టైం టు టైం అటెండ్ అయినా ఎటువంటి ప్రాబ్లం లేదని ఇప్పటి వరకు ఈ రోజు ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం లేదని ఆమె ఫుల్ భరోసా ఇచ్చింది మాకు. అని ఇంకా కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాం. ఈ రోజు వచ్చింది యాక్చువల్గా నేను చేసిన తిరిగి తప్ప ఏంటంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయింది. ఆ రిపోర్ట్ అనేది ఇలా నైట్ వచ్చినప్పుడు ఆమె డాక్యుమెంట్ చూసింది అందరూ. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోయారని కూడా మమ్మల్ని క్వశ్చన్ చేసింది. మేడం మీ దగ్గరికి వస్తున్నాం కానీ మేము క్వశ్చన్ చేసినాము. ఆమె మరి రేపు వస్తాం మేడం అంటే లేదు లేదు మీరు మళ్ళీ పోతే గవర్నమెంట్లో చేయించుకుంటాం అనుకుందో ఏమనుకుందాం. మీరు ఉండండి ఈ రోజు ఇక్కడనే ఉన్నట్టు రేపు పొద్దున్నే ఆపరేషన్ చేస్తాను. సరే మేడం ఇష్టం అని చెప్పి మీరు కూడా పొద్దున్న 7కి వచ్చింది. 7కి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 1 అవర్లో మనం మళ్ళీ వచ్చింది. 1 అవర్ కూడా అమ్మాయి బాగానే ఉంది. 1 అవర్ తర్వాత చిన్నగా వామిటింగ్ వచ్చింది. వామిటింగ్ వచ్చి చిన్న నర్స్కి తీసుకొచ్చింది. ఆ మేడం మీద ఆపరేషన్ చేసి వెళ్ళిపోయింది. ఆ పొద్దున్న వచ్చింది ఆపరేషన్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ నర్స్ ఎక్కడ ఫోన్ చేయగానే ఆటోమేటిక్గా పరిగెత్తుకొచ్చింది. వచ్చింది ఆమె తీసుకొని మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తుందని ఇంజక్షన్లో బయటనే ఉన్నాం. మనకు తెలియదు కదా సార్, బయటనే ఉన్నాం. మళ్ళీ అంత పంపించేసింది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ రూమ్ పంపించి మేడం ఇట్లాంటి వెళ్ళినట్టే ఏం లేదు అని మళ్ళీ మేము మళ్ళీ సీరియస్కి వచ్చేసరికి నేను మా మామయ్య సీరియస్ అయితే అప్పుడు ఆమెను గట్టిగా వాదిస్తే మమ్మల్ని ఆఫీస్లో తీసుకుపోయి బాబు మన గర్భసైతి తీసేసినాము. గర్భసైతి తీస్తేనే పరిస్థితుందని మాకు క్వశ్చన్ వేసింది. పేషెంట్ ఫస్ట్ కన్సీవ్ అయినప్పటి నుంచి ఈ లక్ష్మీ శ్రీవాస్ హాస్పిటల్లో చూపించుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఏమీ చెప్పలేదు. పేషెంట్స్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అంతా మంచిగానే ఉండే 9/25 డేట్ ఇచ్చారు. ఫార్మాలిటీ కోసమే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము నిన్న 23కి. పోతే గవర్నమెంట్ లో కూడా సరే మీరు రండి రేపు రండి అంతా మంచిగా ఉందని చెప్పేసి అన్నారు. కానీ మళ్ళీ మేము ఇక్కడ నైట్ కొంచెం పెయిన్స్ రావడంతో ఇక్కడికి వచ్చాము. మళ్ళీ హాస్పిటల్కి వస్తే అప్పుడు కూడా అన్ని మంచిగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అందని చెప్పేసి మార్నింగ్ 7 o'clock సిజరింగ్ చేసారు. సిజరింగ్ చేసిన తర్వాత మంచి డెలివరీ అయిపోయింది. బాబు మంచిగున్నాడు. 1 అవర్ దాకా పేషెంట్ కూడా మాతోనే ఉన్నది. 1 అవర్ తర్వాత వెంటనే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూస్ గా బ్లీడింగ్ స్టార్ట్ అయిందని చెప్పాలని మళ్ళీ ఒక నర్స్ వచ్చింది. డాక్టర్ కూడా రాలేదప్పుడు. నర్స్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చింది. ఆ బ్లీడింగ్ అయితే కూడా కంట్రోల్ రాలేదు. వెంటనే మళ్ళీ హ్యావిడ్ చేసేసి ఓన్లీ స్టాఫ్ డాక్టర్ ఒకటే ఉన్నారు. స్టాఫ్ ఏం చేసి మళ్ళీ హాస్పిటల్ అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మళ్ళీ గర్భసంచి తీసేసారు. గర్భసంచి తీసేసిన తర్వాత ఇక అప్పటి నుంచి అమ్మాయి మొత్తం అన్కాన్షియస్ గానే ఉన్నది. మళ్ళీ ఆక్సిజన్ పెట్టారు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. 1 అవుతుంది, 2 అవుతుంది.